ఆనందో బ్రహ్మ. నా కెరీర్లో మర్చిపోలేని సినిమా అవుద్దండి. అయింది కూడా, ఇండస్ట్రీకి వచ్చి ఒక 15 ఏళ్ళు అవుతుంది. నేను వచ్చి కొన్ని సినిమాలు చేశాను, ఎక్కడెక్కడో పనిచేశాను. అందరూ కష్టపడినట్టు నేను కష్టపడ్డాను, కొంచెం ఎక్కువ కష్టపడ్డాను యాక్టర్ అవ్వకముందు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నా కెరీర్కి ఇంత మంచి సినిమా వస్తుందని. మా ప్రొడ్యూసర్ విజయ్ గారికి, డైరెక్టర్ మహి గారికి నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈరోజు థియేటర్లో రెస్పాన్స్ వస్తుంటే గత నేను చేసిన సినిమాల కంటే చాలా రెట్లు ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. అందరూ ఫోన్లు చేస్తున్నారు, ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు అంతా ఫోన్లు చేశారు. కమెడియన్స్ కానీ డైరెక్టర్స్ అంతా ఫోన్లు చేసి అప్రిషియేట్ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ క్రెడిట్ మొత్తం మా డైరెక్టర్కి వెళ్తుంది అండ్ మా ప్రొడ్యూసర్కి వెళ్తుంది. నటుడిగా నేను చేశాను తప్ప మిగతాదంతా వాళ్ళే చూసుకున్నారు. స్క్రిప్ట్ కానీ, నేను చేసే ప్రతి సీన్ కానీ, ప్రతి ఆ డైలాగ్ కానీ, మోడలేషన్ కానీ అంతా డైరెక్టర్ దగ్గర ఉండి చూసుకున్నాడు. నేను చాలా వర్క్ నేర్చుకున్నాను ఈ సినిమాకి. ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంది. ఇంకా బాగా చేయాలి. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఒకటి ఏమనిపించిందంటే, ఎప్పుడు కూడా మనకు వచ్చేసింది అని ఎప్పుడూ అనుకోకూడదు. ఇంకా రావాల్సింది చాలా ఉంది, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా మనం నేర్చుకోవడానికి చాలా సోర్స్ ఉంది, ఇంకా చాలా చాలా నేర్చుకోవాలి అని తెలుసుకున్నాను. ఆనంద బ్రహ్మ సినిమా టైం అప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా చాలా ఆర్టిస్ట్స్ మొత్తం శ్రీనివాస్ రెడ్డి, మినల కిషోర్, తాగుబోతు రమేష్ వాళ్ళతో పనిచేస్తున్నప్పుడల్లా కిషోర్ని చూసి కొంత నేర్చుకోవాలనిపించింది, శ్రీనివాస రెడ్డిని చూసి కొంత నేర్చుకోవాలనిపించింది, తాగుబోతు రమేష్ని చూసి కొంత నేర్చుకోవాలనిపించింది. ఇలాగే ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి కథలు. ఇంకా ఎనర్జీ ఇంకా పెరిగిందండి ఈ సినిమా తర్వాత. అంటే మనం జెన్యున్గా కష్టపడితే ఫలితం ఉంటుంది అనేసి నిరూపించింది నాకు ఆనంద బ్రహ్మ. ఈ సినిమాలో నా క్యారెక్టరేషన్ అండి అసలు ఎక్కువ ఇప్పుడుదాకా అసలు అదృష్టం విధంగా చాలా అదృష్టం ఉండాలి ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఒక ఆర్టిస్ట్కి. ఒకప్పుడు హీరోలు చేసేవారు కమల్ హాసన్ గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, తర్వాత చాలామంది హీరోలు ఈ రవితేజ్ గారు చేశారు ఖడ్గంలో. ఒక కమెడియన్ చేస్తే ఏంటి అనేది ఇంతలో చూస్తారు మీరు ఆ క్యారెక్టర్. ఒక కమెడియన్ అనే సంగతి మర్చిపోయి చేశాను నేను. ప్రతి సీన్ కూడా థియేటర్లో ప్రతి సీన్కి మామూలు రెస్పాన్స్ రావట్లేదండి. ఇంకా ఆ సీన్ స్టార్ట్ అవ్వకముందే అరుపులో గోల వినబడుతుంది థియేటర్లో. అంటే అలా కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. ఇప్పుడు ఇలా ఉందంటే ఇంకొక 1 వీక్ పోయాక ఇంకా అర్థమవుద్ది కదా. ఇంకా అంటే ఇంకా ఆడియన్స్లోకి బాగా వెళ్తుంది సినిమా. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను ఈ సినిమా చేసినందుకి. లక్ అంతే, ఇంత మంచి సినిమా నాకు రావడం అనేది లక్. మామూలు విషయం కాదు అది. కష్టపడ్డామండి షూటింగ్ టైం అప్పుడు చాలా కష్టపడి చేసాం. దానికి ఇప్పుడు అవుట్పుట్ ఏంటి అనేది కనిపిస్తుంది నాకు. ఇప్పుడు చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ఓకే ఏ పాత్ర అయినా సరే అది నచ్చాకే ఒప్పుకుంటాం. అది నచ్చిన తర్వాత దాని గురించి ఏమాత్రం కూడా వెనకడుగు వేయకూడదు. కష్టపడి చేస్తే అంటే ఇంట్రెస్ట్ పెట్టి, కసిగా మనసు పెట్టి, మైండ్ పెట్టి మనం యాక్ట్ చేస్తే దాని ఫలితం ఇలాగే ఉంటుందండి నాకైతే అనిపించింది. అలాగా నేను కూడా చేసినప్పుడు ఎక్కడ కూడా నేను ఎక్కడ కొంచెం డిసప్పాయింట్ అవ్వకుండా ఎక్కడ ఒక దగ్గర తగ్గినా, ఒక దగ్గర లేపుతున్నా ఆ పాత్రలో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా, నాకు ముందు ఆర్టిస్టు ఎంత గొప్పగా చేసినా నేను అక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా నా క్యారెక్టర్ ఏంటి అనేది నా క్యారెక్టర్లో నేను వెళ్ళిపోయాను. అది ఇప్పుడు కనిపించింది. నాకు రాజీవ్ గారు అంటే చాలా ఇష్టం. రాజీవ్ కనకాల గారు, ఆయన పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం. స్టూడెంట్ నెంబర్ 1 అప్పటి నుంచి ఆయన ప్రతి సినిమా చూస్తున్నాను. ఆయన అందులో మన జనతా గ్యారేజ్ కానీ, చాలా సినిమాలు సై కానీ, విక్రమార్కుడు, చాలా సినిమాలు ఆయన క్యారెక్టరేషన్ బాగుంటుంది, ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మా రాజుగారి గది అందులో కూడా చాలా బాగా చేశాడు ఆయన. దాని తర్వాత మళ్ళీ అన్నకి ఏంటంటే నాకు అది జనతా గ్యారేజ్లో నాకు చాలా బాగా నచ్చింది ఆయన క్యారెక్టర్. దాని తర్వాత మళ్ళీ రాజీవ్ కనకాల గారు ఈ సినిమాతో
మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఆయన మార్క్ ఏంటి చూపించారు ఈ సినిమాకి. నాకు ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది ఈ సినిమాలో. ఆయన కొన్ని కొన్ని ఎమోషన్ షేడ్స్ కానీ, కొన్ని మ్యానరిజం, విలనిజం పెద్దగా, మరీ విలన్ అంటే ఏదో అరుపులు కేకలు అరిచేసి కళ్ళు ఎర్రగా చేసేసి అలా కాకంట చాలా సెటిల్డ్గా చాలా న్యాచురల్గా జెన్యున్గా చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారండి ఈ సినిమాలో. కొన్ని కొన్ని సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. రాజీవ్ కనకాల గారి నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే విజయ్ చంద్ర గారు కూడా చాలా బాగా చేశారండి. ఆయన ఆయనకి చెప్పక్కర్లేదు. ఆయన ఆయన గ్రేట్ యాక్టర్. ఆయన ఇందులో మా సినిమాలో యాక్ట్ చేస్తే మేము చాలా ఫీల్ అయ్యాం. షూటింగ్లో ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేశారు హీరోగా. మా సినిమాలో చేస్తున్నప్పుడు ఆయన సినిమా చూస్తే అనిపించింది, కొన్ని కొన్ని ఎమోషన్ సీన్స్ బాగా టచ్ అయ్యండి, ఏడిపించారు ఆయన కొన్ని సీన్స్. అలాగే తాప్సీ గారు చాలా న్యాచురల్గా యాక్ట్ చేసింది ఆవిడ కూడా. అంటే ఆవిడ ఇంతకుముందు పాటలు, సాంగ్స్, డ్యాన్సులు, ఒక హీరోయిన్, పెద్ద హీరోయిన్ ఒకప్పుడు ఆయన, ఆవిడ పెద్ద పెద్ద స్టార్లు యాక్ట్ చేసింది. ఇప్పుడు మా సినిమాలో ఆవిడ సాంగ్స్ లేకపోయినా ఏం లేకపోయినా మాతో పాటే పోటీగా ఒక యాక్టర్గా నటించారే కానీ ఒక హీరోయిన్గా ఫీల్ అవు, హీరోయిన్ అనుకోని హీరోయిన్ అనే ఫీల్ అవుతే ఎక్కడ ఆయన ఆవిడ నటించలేదు. ఒక యాక్టర్గా అందరూ ఎలాగ యాక్ట్ చేశారో వాళ్ళతో పాటు సమానంగా యాక్ట్ చేసి ఆవిడ మార్క్ ఆవిడ నిరూపించుకుంది. నాకు ఆవిడ క్యారెక్టర్స్ చాలా బాగా నచ్చిందండి. తాప్సీ గారిది చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు ఆవిడ. కొన్ని సీన్స్ ఆవిడ కూడా ఏడిపించారు కొన్ని సీన్స్ కథలోకి వెళ్తే. ఇది సినిమాలో ఒక దాని గురించే, ఒక క్యారెక్టర్ గురించే మాట్లాడాలి అనేది లేదండి. ప్రతి క్యారెక్టర్, ఎవ్రీ క్యారెక్టర్ అంటే ప్రతి నటుడు, ప్రతి యాక్టర్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు, ఒక క్యారెక్టరేషన్ కనిపించింది సినిమాలో. రఘు గారిది కానీ, రాజీవ్ కనకారు కానీ, విజయ్ చంద్ర గారిది కానీ, బామ్మ గారిది కానీ, తాప్సీ గారిది, ఆ చిన్న పాపది, శ్రీనివాసరెడ్డి కానీ, వెన్నెల కిషోర్ కానీ, తాగుబోతు రమేష్ది కానీ, ప్రభాసరేణి కానీ, విద్యలేఖది కానీ, ఇలా టార్జిన్ బాగుంటుంది. ఇలాగ ఉన్న ప్రతి ఆర్టిస్టు క్యారెక్టరు కనిపించింది స్క్రీన్ మీద. ఏదో ఏదో పెట్టారు కదా, ఏదో సంబంధం లేకుండా వెళ్ళిపోయింది, అలాగేం లేదండి. ప్రతి క్యారెక్టర్కి గుర్తింపు ఉంది సినిమాలో. ప్రతి క్యారెక్టర్కి గుర్తింపు ఇస్తూ అందులో కూడా నా క్యారెక్టర్ హైలైట్ అవ్వడం, రమేష్ది హైలైట్ అవ్వడం, శ్రీనివాసరెడ్డి క్యారెక్టర్ హైలైట్ అవ్వడం, వెన్నెల కిషోర్ది హైలైట్ అవ్వడం అనేది అది మామూలు విషయం కాదు. డైరెక్టర్ క్రెడిట్ ఇదంతా, గోస్ట్ డైరెక్టర్ అంతే. అంటే ఫస్ట్ డైరెక్టర్ పెద్ద దెయ్యం ఈ సినిమాకి. సినిమా స్క్రీన్లో దెయ్యాలు ఎన్నున్నా బయటకు వచ్చే పెద్ద దెయ్యం డైరెక్టరే. ఆయన ఒక పెద్ద దెయ్యం అయి ఉండి మిగతా దెయ్యాలు అన్నింటిని నడిపించాడు. అలా ఉంటుంది సినిమా, అలా డీల్ చేశాడు కథను. ఈ నాకు తెలిసి ఇది అందరూ డీల్ చేసే కథ కాదండి. అందరూ డీల్ చేయలేరు. ఆయనకు మాత్రమే సాధ్యమైంది ఇది, ఈ సినిమా ఆయన మాత్రమే చేయగలడు అని నిరూపించుకున్నాడు మహీ గారు. సినిమా చూశాక నాకు అర్థమైంది ఎన్ని క్యారెక్టర్ని, ఎక్కడ ఏ క్యారెక్టర్ని డల్ చేయకుండా ఏ క్యారెక్టర్కి ఎంత న్యాయం చేయాలో, ఏ క్యారెక్టర్ ఎంత హైలైట్ చేయాలో, సినిమాని ఎలా నడిపించాలి, కథను ఎలా టేక్ చేయాలి అనేది బాగా తెలుసుకున్నాడు డైరెక్టరు. ఆయన దగ్గర చూసి నేను చాలా వర్క్ నేర్చుకున్నాండి. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఎలా నటించాలి, ఇంకా ఎట్లాంటి క్యారెక్టర్లు చేయాలి, ఆయన చూసి నేను చాలా ఇన్స్పిరేషన్ అయ్యానండి. నా అదృష్టం ఏంటంటే ఆ డైరెక్టర్తో పనిచేయడం, మహి గారితో పనిచేయడం నా అదృష్టం. ఫ్యూచర్లో ఇంకా ఆయనతో చాలా సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఆయన పెద్ద డైరెక్టర్ అవ్వాలి. ప్రొడ్యూసర్ మంచి టేస్ట్ ఉంది ప్రొడ్యూసర్ విజయ్ గారు. ఆయన అలా తప్ప సినిమాలు చేయడు. ఆడియన్స్కి ఏది కనెక్ట్ అవుద్దో, ఏది నచ్చుద్దో, ట్రెండింగ్కి తగ్గట్టు వెళ్తాడు, అన్నీ ఉంటాయి అందులో. ప్రొడ్యూసర్ సెలెక్టింగ్ అలా ఉంటుంది విజయ్ గారిది. ఫస్ట్ ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన టేస్ట్ అలాంటిది. అంటే ఈ కథని ఆయన సినిమాగా చేయడం, ఈ కథకు డబ్బులు పెట్టడం, ఈ కథని ఎంచుకోవడం, ఆయనకున్న టేస్ట్, ఆయనకున్న టేస్ట్ ఫ్యాషను ఈ సినిమా చూస్తే అర్థమైపోద్ది విజయ్ గారిది. ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ రావాలండి ఇండస్ట్రీకి, చాలా బాగుంటుంది. మన ఆర్టిస్టులందరికీ చాలా మందికి బాగుంటుంది, టెక్నీషియన్స్ బాగుంటుంది, మంచి అందరికీ మంచి పేరు వస్తుంది. విజయ్ గారు ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేయాలని ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 70mm బ్యానర్ ఇంకా పెద్ద బ్యానర్ అవ్వాలి, ఇంకా మంచి గొప్ప గొప్ప సినిమాలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఆనంద బ్రహ్మ మూవీలో నేను ఒక సినిమా పిచ్చోడినండి, ఒక హీరో అవుదామనే తపన.
ఏ హీరో ఎలాగైపోతుంది? హీరో అవ్వాలంటే హైటు, పర్సనాలిటీ, అందం అన్నీ ఉండాలి. మనకై ఏవి లేవు, అంత ఆపోజిట్. అయినా హీరో అవ్వాలి, ఎలా? అది అయ్యానో లేదో నాకు తెలియదండి, బట్ ఒకటైతే చెప్తానండి. ఈ ఆనంద బ్రహ్మ సినిమా చూసిన వాళ్ళందరికీ నా క్యారెక్టరు చాలా నవ్విస్తుంది బాగా, ఇది మాత్రం నిజం, బాగా నవ్విస్తుంది. మిగతా క్యారెక్టర్లు కూడా అన్నీ నవ్విస్తాయి, అన్ని క్యారెక్టర్లు నవ్విస్తాయి, బట్ నాది ఓ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది నవ్వించడంలో. అంటే ఎలా చెప్పాలంటే, ఒక మంచి ఆకలి మీద ఉన్నాడుకో బిర్యానీ పెడితే ఎలా ఉంటుంది? అంటే ఏమేమి తింటావు, పప్పు వేసుకుని తింటావు, రసం వేసుకుని తింటావు, సాంబార్ వేసుకుని తింటావు, ఏంటి, కానీ కోరుకుంటుంది కదా, ఇప్పటికైనా బిర్యానీ తినాలని కూడా ఉంటుంది కదా, అది దొరకకపోతే ఎలా ఉంటుంది? ఆ మనిషి పడే బాధ, బా బిర్యానీ తినాలనుకుంటున్నావు, 10 రోజుల నుంచి అవ్వట్లేదు, ఎక్కడ దొరకట్లేదు, డబ్బులు ఉండట్లేదు, బిర్యానీ దొరకట్లేదు, ఎలా ఆ తపన ఉంటుంది చూడండి. అప్పుడు బిర్యానీ దొరికితే ఎలా ఉంటుంది ఆ మనిషికి? బిర్యానీ అవచ్చు, ఏదవచ్చు, తనకు నచ్చిన ఫుడ్ కానీ, తనకు నచ్చిన బట్టలు కానీ, తనకు నచ్చింది ఏదైనా సరే దొరకకపోతే ఎలా ఉంటుంది? అలా ఉండకూడదు. నేను చేసిన కొన్ని సినిమాలు కానీ ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ ఇంకా తక్కువ అయిపోయింది. అంటే సాటిస్ఫాక్షన్ దొరకట్లా, ఇంకా కాదు, ఇది కాదు, నేను చేయాల్సింది ఇది కాదు, నన్ను ఇంకా వాడట్లేదు సరిగా, ఎవరు వాడతారు నన్ను, ఎవరు నన్ను క్యాచ్ చేసేది, ఎవరు నాలో ఉండే క్యారెక్టర్ని, నా తపన్ను ఎవరు తీరుస్తారు, నా కసి ఎవరికి అర్థం అవుద్ది, ఎవరు అర్థం చేసుకుంటున్నాను, ఇంకా కావాలి, ఇది కాదు, ఇంకది కాదు, ఇంకా నేను ఏదో చేయాలి అనే ఒక ఫీల్ ఉండేవాడిని నేను. ఆ టైము అలా ఉన్నప్పుడే నాకు ఆనంద బ్రహ్మ నాకు వచ్చింది. కలగని కడుపు నిండింది అని అన్నం, సాటిస్ఫాక్షన్ అయింది కొంచెం. 100కి నాకు తెలిసి నా క్యారెక్టర్ సినిమాలో చూస్తున్న వాళ్ళందరికీ, ఆడియన్స్ అందరికీ, మా డైరెక్టర్ గారికి, అందరికీ, ఆడియన్స్కి 100% సాటిస్ఫాక్షన్ చేసుకున్నారు అందరూ, 100% తీసుకున్నారు. చాలు, పీక్లో చూపించాడు, ఇంతకు మించి ఇంకా లేదు, ఇంకా ఇది ఇంకా పర్ఫార్మెన్స్లో పీక్ అనేసి ఫిక్స్ అయిపోయారు అందరూ. నాకేమనిపిస్తుందంటే ఇది కూడా 100కి 30% మాత్రమే నాకు సాటిస్ఫాక్షన్ అయింది. అంటే ఇంకా 70% ఉంది నేను చేయాల్సింది. మీరు ఇప్పుడు 30% చూశారు, జస్ట్ ట్రైలర్ ఇది, ఇంకా 70%. దీని తర్వాత ఇంకా వచ్చే సినిమాలన్నీ నేను అలా చూపించాలండి, నీకు మించి చూపించాలి, ఎక్కడ తగ్గట్లే, ఎక్కడ సాటిస్ఫాక్షన్ అవ్వట్లే, కడుపు నిండదు, ఆకలి తీరదు. ఈ సినిమా చేసిన తర్వాత నాకు ఇది ఇంకొంచెం రెట్టింపు అయింది. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఓకే, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, పీక్స్లో ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్గా నవ్వుతున్నారు, ఓకే, బట్ నేను తగ్గకూడదు, అక్కడితో అయిపోలే, ఇంకా ఉంది. కంటే ఆనంద బ్రహ్మలు ఎన్ని చేయాలో ఇంకా ముందు ముందు ఎన్నెన్నో చేస్తా, ఇట్లాంటి ఎన్నెన్నో చేస్తా. ఇంకా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచింది నాకు ఈ ఆనంద బ్రహ్మ సినిమా. ఒక నటుడిగా, నేను ఒక నటుడిగా అయిన తర్వాత నాలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్ని, నాలో ఉండే తపన్ని, నాలో ఉండే ఆకలిని, నాలో ఉండే ఇంకా ఆ యాక్టింగ్ని అది రెట్టింపు చేసింది ఆనంద బ్రహ్మ. ఇది అయిపోయింది కదా, బాగా చేశాను, పీక్స్లో చేశాను అని నన్ను తగ్గించలే. ఇదేం చేసిందంటే నన్ను ఇలా ఈ రేంజ్లో చేపించి, అరే ఇంకా ఇది కాదురా, ఇంకా నువ్వు చేయాల్సింది ఇంకా ముందు ముందు చాలా ఉంది అని నేర్పించింది నాకు. ఒక పాఠం నేర్పించింది ఆనంద బ్రహ్మ. దిస్ ఇస్ మై డైరెక్టర్ మహి గారు, విజయ్ గారు, వాళ్ళు ఇదే అనేవారు. ఇది ట్రైలర్, నీకు ఇంకా ముందు ముందు ఇంకా ఉన్నాయి, ఇంకా ఉంటాయి, ఇంకా ఉంటాయి, ఇది మ్యాటర్. ఇంకా అంటే నాలో ఉండే ఎనర్జీ లెవెల్స్ని పెంచింది, తపన పెంచింది. ఓహో, కష్టపడి చేస్తే ఇంకా చేయొచ్చు, ఇంకా అద్భుతాలు చేయొచ్చు, ఇంకా ఏవేవో ఇంకా చేయొచ్చు, ఇంకా అద్భుతాలు, ఇంకా గొప్ప గొప్ప, ఇంకా కొత్త కొత్త కనిపెట్టి ఆలోచించి, ఇంకా కొత్త కొత్త, ఇంకా గొప్ప గొప్ప చేయొచ్చు అని నిరూపించింది ఆనంద బ్రహ్మ. థ్యాంక్స్ మహి గారు, మై డైరెక్టర్, మై గోస్ట్ డైరెక్టర్, మై ప్రొడ్యూసర్ విజయ్ గారు.
మీ ఇద్దరికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. ముందు ముందు మీకు ఇంకా చాలా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.